అట్లే రకమైన అంటే కాపీ ఇస్తావా డాక్టర్ కాపీ ఇస్తుంది ప్రజాకి జై భారత్ ప్రజాకి జై माजी प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी गारी मूडव वर्धंति कार्यक्रमान्नि राष्ट्र पार्टी कार्यालय में निर्वहिंचुकोवडं जरिगिंदि 16 आगस्ट 2018 भारत देशानिकि ओक दुर्दिनं आ रोजु वारु स्वर्गस्थुलय्यारु वाजपेयी गारंटे ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలలో విలువలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు వివాద రహితుడు అదే రకంగా రాజనీతిజ్ఞుడు అపారమైనటువంటి రాజకీయ పరిజ్ఞానము చతురత కలిగినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు వారు సంకీర్ణ ప్రభుత్వాలను ఏ విధంగా నడపాలనో ఒక ఉదాహరణగా మిగిలిపోయారు సుమారు 21 రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ దేశంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి 6 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించారు 1998 లో ఒక్క ఓటుతోనే పార్లమెంట్ లో బల నిరూపణలో మరి విఫలమైనప్పుడు నిజంగా ఒక్క ఓటుతోనే ప్రభుత్వాన్ని నిలుపుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదు కానీ ఆ రకమైనటువంటి వేర సారాలకు తావు లేకుండా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటానని చెప్పేసి ఆ రోజు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ మెజారిటీతోని పూర్తి మెజారిటీతోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని 1999 లో ఏర్పాటు చేసి మరి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు పోక్రాన్ అనుపరీక్ష కూడా వారి సమయంలోనే జరిగింది పోక్రాన్ యొక్క అనుపరీక్షల్ని జరిపి భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటారు ఈ రోజు మాటి మాటికి ఈ రోజు శత్రు దేశాలు కావచ్చు అదే రకంగా సంపన్న దేశాలు కావచ్చు భారతదేశం యొక్క శక్తిని తక్కువ చేస్తున్నటువంటి సమయంలో భారత్ మీకన్నా తక్కువేం కాదని అనుపరీక్ష జరిపి మరి భారత యొక్క శక్తిని మరి తెలియజెప్పినటువంటి వ్యక్తి భారత ప్రధాని వాజ్పేయి గారు
అనేక ఆంక్షలు మరీ ప్రపంచ దేశాలు పెట్టినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ముందుకు పోతే చివరికి అవన్నీ కూడా ఆంక్షలన్నీ కూడా అవే దేశాలు వాటంతటగా ఉపసంహరించుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు అదే విధంగా ఈ రోజు సర్వశిక్ష అభియాన్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది వారి హయాంలోనే ఈ రోజు సర్వశిక్ష అభియాన్ యొక్క కార్యక్రమం ద్వారా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల యొక్క ఏర్పాటు కావచ్చు అదే విధంగా అదనపు తరగతి గదులు కావచ్చు ఈ రోజు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో గ్రామాలలో వాళ్ళందర్నీ బ్యాక్ టు స్కూల్ పేరుతోనే సర్వశిక్ష అభియాన్ తోని ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే కాదు ఈ రోజు రైల్ కనెక్టివిటీ గాని ఎయిర్ కనెక్టివిటీ గాని ఈ విధంగా ఒక కొత్త కొత్తగా ఈ చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి పేరుతోనే జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు కొన్ని రహదారులు చూస్తే ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది జాతీయ రహదారులు అంటే ఈ విధంగా ఉండాలా తద్వారా మరి రవాణాలో తక్కువ సమయంలో డెస్టినేషన్స్ చేరటం కావచ్చు వాహనాల యొక్క మరి ఖర్చును కూడా తక్కువ చేసి ఈ యొక్క జాతీయ రహదారులను పెద్ద ఎత్తున ఒక కనెక్టివిటీ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలని కనెక్ట్ చేసే ఉద్దేశంతో ఆ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది గ్రామాలలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కూడా వారి హయాంలోనే ప్రారంభమైంది ఒక గ్రామీణ సడక్ యోజన పేరుతోనే ఈరోజు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఈరోజు మరి బీటీ రోడ్ల ఏర్పాటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతోనే వాజ్పేయి గారు చేపడితే అనంతరం వచ్చినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం తిరిగి వాటిని మళ్ళీ మరుగున పడేస్తే మరి అద్వాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా వారి హయాంలోనే రావడం జరిగింది అదేవిధంగా విమానాశ్రయాలు ఎయిర్ కనెక్టివిటీని కూడా మరి వాజ్పేయి గారి హయాంలోనే జరిగింది అదేవిధంగా లాహోర్కు బస్సు సదుపాయాన్ని లాహోర్కు కూడా ఒక స్నేహస్థాన్ని అందించాం పాకిస్తాన్కి పాకిస్తాన్ అంటే ఒక శత్రుదేశము పాకిస్తాన్ అంటే ఎప్పటికీ ఒక కక్ష వాతావరణము కక్షపూరితమైన వాతావరణం రెండు దేశాల మధ్య ఉన్నప్పుడు ఒక స్నేహపూర్వకమైన వాతావరణం కోసం లాహోర్కు ఒక బస్సులో ప్రయాణం చేసే మరి బస్సు యాత్రను కూడా మరి బస్సును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా దేశ రాజకీయాల్లో మరి భారతదేశ రాజకీయాలలో వారికంటూ ఒక ముద్ర వారంటే ఒక స్థానం ఈరోజు దేశంలో ఉంటారు రాజకీయాలు ఎలా ఉండాలా ప్రతిపక్ష పార్టీలు అంటే శత్రుపక్షాలు కాదు కేవలం ప్రత్యర్థి పార్టీలే ప్రత్యర్థులం మాత్రమే కానీ రాజకీయంగా శత్రువులం కాదని మరి నిరూపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు కనుక వారు ఈ దేశంలో అనేక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరి అనేక సార్లు మరి లోక్సభకు ఎన్నికై మరి భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రోజు 300 పైగా స్థానాలను గెలుచుకుంటుందని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు కనువిప్పు కలిగే విధంగా ఆ యొక్క విజనరీ గొప్ప విజనరీ ఈ దేశంలో ఎప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ 300 పైగా స్థానాలు గెలుచుకొని మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి వారు చెప్పారు ఎందుకంటే 96లో 13 రోజులకే ప్రభుత్వం పోవడం 98లో 13 నెలలకే ప్రభుత్వం పోయినప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హేళనగా మాట్లాడినప్పుడు మరి వారిని ఉద్దేశించి పార్లమెంట్లో ప్రసంగించినటువంటి సందర్భం అందరు కూడా దేశ ప్రజలందరూ కూడా వీక్షించారు కనుక ఆ రకంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా నీతికి నిజాయితీకి అవినీతి రహిత పాలనకు మరి నిలబడి దేశ రాజకీయాలలో ఒక చిరగని ముద్ర వేసినటువంటి వాజ్పేయి గారికి ఈ సందర్భంగా మరి రాష్ట్ర పార్టీ వారికి గొప్ప నివాళులు అర్పిస్తూ మరి ఆ రకమైనటువంటి వ్యక్తిని ఇప్పుడున్నటువంటి తర నాయకులు ఈ ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలో మనం కూడా ఒక నడవడిక ఒక ప్రవర్తన ఒక వ్యవహారము విలువలకు కట్టుబడి రాజకీయాలలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వాజ్పేయి గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి దినం ఇది